నియోజక వర్గ స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ పోటీల్లో విజయం సాధించిన జట్టులకు గుంటూరు జిల్లా తాడికొండ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లేదర్ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ పాల్గొన్నారు. క్రీడలు మనస్కొల్లాసాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. ఈరోజు తాడికొండ మండలంలో మరి కాన్స్టెన్సీ లెవెల్ నుంచి తాడికొండ మేడికొండూర్ పెరింగుపురం నుంచి వచ్చిన ప్రతి ఒక్క బాల బాలికలకి మీ అందరికి కూడా ఈరోజు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా ఏపీ సీఎం కప్ 2021-22లో పార్టిసిపేట్ చేయడానికి దగ్గరగా 200 మంది పైన వచ్చారు. మరి మీరు ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు పొద్దున్న నుంచి, మీ యొక్క అప్డేట్స్ కూడా మేము చూస్తున్నాం. కనుక మీరందరూ బాగా ఆడాలి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఆల్. అందరూ బాగా చదవాలి, బాగా ఎదగాలి, బాగా ఆడాలి. మరి మనము ఆటలు ఎందుకు ఆడాలి? ఈ టైం వేస్ట్ కదా, ఇంకా కూర్చోవచ్చు. కానీ ఆటలు ఆడటం వల్ల మీ శరీరం దాని యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అంటే మీకు మంచిగా ఆడటం వల్ల అలసిపోయి సాయంత్రం కల్లా మంచి నిద్ర వస్తుంది. మీ గేమ్ స్పిరిట్, ఇప్పుడు మీరు ఒక షటిల్ ఆడతారు, ఖోఖో ఆడతారు, కబడ్డీ ఆడతారు, ఆడుతున్నప్పుడు మీలో టీమ్ స్పిరిట్ అంటే అందులో ఒక ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పటి వరకు మన మధ్య ఉన్న గొడవలన్నీ మర్చిపోయి బాల్ వేసేరా కొట్టరా అంటుంటారా లేదా, అంటే దాంట్లో మీరు చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. కనుక మనము క్రికెట్ చూడండి, మనము ఆడుతున్నది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లేకపోతే ఇండియా వర్సెస్ లైక్ ఎనీ ఆస్ట్రేలియానో ఏది చూసుకున్నా కానీ అక్కడ ఎవరైనా అవుట్ అయిపోతే మీరు ఏం చేస్తారు, ఓ మిస్ అయిపోయింది అంటారా లేదా. సో కనుక ప్రతి దాంట్లో కూడా మనం ఇన్వాల్వ్ అవుతాం. ఒక సిక్సర్ కొడితే మీరు చైర్ మీద కూర్చుంటారా లేకపోతే డాన్స్ వేస్తారా? ఆ చైర్ గర్ల్స్ ఉంటారు, మరి మనందరం కూడా ఎగరేసి వా సిక్స్ అనేసి క్లాప్ కొట్టడము, లేకపోతే 4 అయితే 4 అంటాము, క్యాచ్ పడితే ఓ నో అని అరుస్తారా లేదా. మరి మీరందరూ ఏంటి ఎనర్జీ ఉందా లేదా, మీకు ఆడటానికి వచ్చారా? సో ప్రతి ఒక్కటి కూడా స్పిరిట్, దట్ ఈస్ ద స్పిరిట్. ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి దాంట్లో మన యొక్క స్టామినా పెంచుకోవాలి, ప్రతి దాంట్లో మన కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఆటలు ఆడితే ఆడటం, ఇది వరకు ఏంటంటే మా చిన్నప్పుడు నేను ఇక్కడ చదువుకున్నా తాడి కొండలో, ఈ బంగారు కొండ మీకు అందిస్తున్నట్లుంది. అయితే చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పుడు మాకు ఏమిటంటే గేమ్స్ అవర్ ఒకటి ఉంటుంది, వారంకి ఒకటో రెండో. అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత మేము ఈ యొక్క స్పోర్ట్స్ ఆడటానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక గంట ఆడేవాళ్ళం, ఇంటికి వెళ్ళిపోవడం, చదువుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరందరికి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉండే ఉంటుంది ఇంట్లో, మీ నాన్నదో మీ అమ్మదో లేకపోతే మీకో. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ఫోటోలు కూడా వాళ్ళే వచ్చి తీస్తున్నారు చిన్నపిల్లలు సెల్ఫీస్. సో ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచే పిల్లలు కూడా ఇప్పుడు ఫోటోలు కూడా వాళ్ళే వచ్చి తీస్తున్నారు చిన్నపిల్లలు సెల్ఫీస్. సో ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి మీరు ఆటం తగ్గించి ఇంట్లోనే ప్రతి ఒక్క గేమ్ వాలీబాల్ లేకపోతే సమ్ అదర్ గేమ్స్ ఆడుకుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మీరు లేజీగా తయారవుతారు, బాడీ బాగా పెరుగుతుంది, ఆ ఓవర్ వెయిట్ వల్ల షుగర్ డయాబెటీస్ తర్వాత బీపీ అన్ని వస్తాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ పోయి ఆడటం ఫస్ట్ నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు కూడా పైనుంచి ఊడిపడరు, ఇలా మీలాగానే చిన్న చిన్న కుటుంబాల నుంచి పేదవాళ్ళ నుంచే పైకి వెళ్తారు. కనుక మీరందరూ కూడా ఈ యొక్క పివి సింధు ప్రతి ఒక్క ప్లేయర్ ని ప్రతి ప్లేయర్ ని ఆదర్శంగా తీసుకొని మన లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి, కానీ ఆ కష్టాల నుంచి బయటపడాలంటే మీకు గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా పర్సన్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో మీ అందరు కూడా మంచి పేరు వచ్చి మరి పిఎంఓ లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మీరు మెడల్స్ కూడా మీరు అంటే ఆ రోజు పివి సింధు చెప్పింది, ఎందుకంటే మన మోడీ గారు చెప్పారంట నువ్వు గెలిచి వస్తే ఐస్ క్రీమ్ మీతో తింటానని. సో అదే మాదిరిగా ఐస్ క్రీమ్ తిన్నారు. మరి మీలో కూడా ఎవరికైనా గులాబ్ జామ్ రసగుల్లా ఇష్టమైతే అది కూడా మన సీఎం గారితో తిన్న